18 अलागे संवत्सरं गड्डु समस्यल निंडी गैट कड़ानिकि जगन्माताये कारणमनि भक्त जनावळिकि ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఈ విశ్వాసం మూలంగానే 1813వ సంవత్సరంలో అమ్మవారిని ఉజ్జయిని నుంచి మహాకాళీ స్వరూపంగా ఈ ప్రాంతానికి తీసుకురావడం ప్రతిష్ఠ చేయడం ఆనాటి నుంచి దినదినాభివృద్ధి చెందుతూ మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత చక్కటి దేవాలయ నిర్మాణం జరిగి నిత్యము పూజలు అందుకుంటూ ఆషాఢం ఎప్పుడు వస్తుందా అని ఇక్కడ ప్రజలందరూ అమ్మవారిని తీసుకొచ్చిన వాళ్ళందరూ అమ్మవారికి సేవ చేసే వాళ్ళందరూ ఎదురు చూడడం పరికాటి ఈ 15 రోజులు అమ్మవారు ఘట స్వరూపంలో నగర సంచారం చేసి 15వ రోజైనటువంటి ఆదివారం రోజున తెల్లవారుజామున మహా మంగళహారతితో మొదలైనటువంటి జాతర కొన్ని వేల మంది లక్షల మందితో రెండు రోజులు కూడా కిటకిటలాడుతూ ఇసక వేస్తే రాలకుండా ఆ జగన్మాత యొక్క దేదీక్యమానమైనటువంటి స్వరూపం అందరికీ అమ్మ దర్శనమిస్తూ రాని వాళ్ళందరికీ కూడా దర్శనమిస్తూ ఇంకా కూడా మీడియా ద్వారా ఈనాటి టెక్నాలజీ పెరిగినందువల్ల అందరూ చూస్తున్నటువంటి దృశ్యమే అయితే గత కొన్ని నెలలుగా ఎవరు గుహించని అనుకోని కలలో కూడా కలవనటువంటి ఒక కరోనా అనేటువంటి మహమ్మారి ఇతర దేశాల నుంచి మన పైకి వచ్చి విజృంభణ చేసి అక్కడ విజృంభణ చేయడమే కాక ఇక్కడ కూడా విజృంభణ అనేది ప్రారంభమైంది ఈ నేపథ్యంలో నగర పెద్దలందరూ అమ్మవారికి జరగాల్సినటువంటి కార్యక్రమాలు జరగాలి కాబట్టి స్థానిక మంత్రివర్యులు శాఖా మంత్రివర్యులు ముఖ్యమంత్రులు వీరందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఆలయంలో జరగాల్సినటువంటి విధులన్నీ యథావిధిగా జరగాల్సిందే అని ఒక మంచి ఉద్దేశంతో నిన్న తెల్లవారుజామున పూజలు మొదలైనాయి ఇక్కడి వరకు కూడా అమ్మకి మాత్రం ఏమాత్రం లోటు లేకుండా కార్యక్రమాలన్నీ చక్కగా జరిగినాయి ఇంతటి శక్తి కలిగినటువంటి జగన్మాత మహాకాళి మహేశ్వర అనుగ్రహంతో మహాకాళిగా జన్మించినటువంటి ఈ మహాకాళి ఖచ్చితమైనటువంటి భక్తులలో ఉండేటువంటి ఒక విశేషం ఏమిటంటే ఈ జగన్మాత ఎటువంటి పరిస్థితుల్లో భాగ్యనగరాన్ని కాపాడుతుందని తెలంగాణని కాపాడుతుందని అదేవిధంగా భారతదేశాల నుంచి ఈ యొక్క వ్యాధిని వెళ్ళగొట్టి సస్యశ్యామలమైనటువంటి వేద భూమి అయినటువంటి ఈ భారతావని ఎల్లవేళలా ఈ విధంగా పూజా పునస్కారాలతో విలసిల్లుతుందని మన అందరి యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం అదేవిధంగా మంత్రివర్యుల ఆదేశానుసారం
నగరంలో ఇంచుమించుగా గాధ కొడనటువంటి కుటుంబం లేదు. అమ్మని చూడలేకపోయామే అనేటువంటి ఒక ఉద్దేశంతో, కానీ వారు చెప్పినటువంటి ఒక మంచి మాట ఏంటంటే, ఈ సంవత్సరానికి ఇంట్లో గోనం చేసుకొని సూర్యుడికి చూగుచ్చి అది ప్రసాదంగా మీరందరూ స్వీకరించండి, అందరూ కూడా పరోక్షంగా ఈనాడు ప్రగులుతున్నటువంటి వ్యాధితో యుద్ధం చేద్దాం, వ్యాధిని తుదిముట్టిద్దాం, అందరం కూడా ఐకమత్యంతో చక్కటి దానికి ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే, వ్యాధి ప్రగలిన తరువాత 14 సంవత్సరాలు మడిగట్టుకొని ఉండడమే.